అసంపిని ఒక చిన్న సందేహం నువ్వే చెప్పాలి. ఏంటో చెప్పు బాబు, శకంలో ఎడగొట్టేస్తాను. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకునే ఆడదాన్ని ఏం చేయాలి? ఛాలెంజ్గా మర్చిని గేటు చేయాలి. నారాయణ నన్ను పెళ్ళాన్ని మూడు నెలలకి మేసాల కోసం మిలిటరీకి వెళ్ళిపోనాడు. ఏమైపోనాడు సర్కారాలు చెప్పరు. హలో హలో కమలా, ఏమమ్మా ఇదిగో పంపుతున్నానన్నావు, దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంతకు పూర్తయిందా లేదా? లేదండి, ఇప్పుడే మొదలు పెట్టాను. ఇంతలో ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది. చూడు కమలా, అక్కడ కూర్చొని నువ్వు రాయలేవు. ఏవో ఇలాంటి ఇబ్బందులే వస్తాయి. నా మాట విని ఒక పని చేయి, వెంటనే మా ఇంటికి వచ్చేసి. ఇంట్లో ఎవరూ లేరు, నేను కూడా ఉండను. తన మీద బయటికి వెళ్తున్నాను, సాయంత్రానికి కానీ రాను. నువ్వు అక్కడ కూర్చొని ప్రశాంతంగా రాసుకోవచ్చు. ఇంట్లో కుర్రాడు ఉన్నాడు, నీకేం కావాలో వాడు అటెండ్ చేస్తాడు. అలాగేనండి. అలాగే అంతే కాదు, ఇది ఆఖరి ఘట్టం, బ్రహ్మాండంగా ఉండాలి. అవును, ఆఖరి ఘట్టం. అందుకని వెంటనే మా ఇంటికి వెళ్ళిపో. నేను ఫోన్ చేసి గురాడతో చెబుతాను. వెళ్తావుగా? సరేనండి. అరుణాదేవి గారు ఏమైనా ఫోన్ చేశారా? చేశారమ్మా. కమలాదేవి గారు మీరేనా? అవును. నమస్కారం. నా కోసం ఎవరైనా వస్తే నేను ఇక్కడ లేనని చెప్పు. సరే. చివరి వరకు సరోజ పాత్ర బాగా తెలియదు. మన సలహాలు ఏ పొరపాటు లేదు. సరోజ పాత్ర సాగు తప్పదు. కానీ అలాంటి సుందరి సుకుమారి సున్నితమైన మనసు గల మనిషి ఎలా చచ్చిపోతే బాగుంటుంది? చూద్దాం కమలాదేవి ఎలా చంపుతుందో. ఎంతసేపు మాట్లాడుకోవచ్చు, అంతకంటే పని ఉంది, అంతకంటే ఆనందం ఉంది. అందులోను మా ఇంటర్ కూడా లేడు. పని నా కథను ముగించాలి. దాన్ని గురించి ఎవరైనా ఆత్మీయులతో మనసిచ్చి మాట్లాడాలనిపించింది. మీరు గుర్తుకొచ్చారు, ఫోన్ చేశాను. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. చివరి ఘట్టం రాస్తున్నాను, చదువుతాను, వింటారా? ఏమిటండి అడగాల? పరీక్ష ముందు క్వశ్చన్ పేపర్ లీక్ అయితే ఏ స్టూడెంట్ అయినా వచ్చాడా? చదవండి. ఏమండి గుర్తుపేసి ఏం చెప్పిందా? అవును అదే, ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న సరోజ తన మరణానికి మరెవ్వరూ కారణం కాదని ఒక ఉత్తరం రాసింది. ఆ ఉత్తరాన్ని తన మనోనాథుడి ఫోటో ముందు ఉంచింది. దాని మీద పేపర్ వెయిట్ కూడా పెట్టింది. ఏమిటండి ఇది, అంత మామూలే? మామూలు కదేగా. చచ్చిపోవాలనుకున్న తర్వాత సరోజ కూడా మామూలు మనిషేగా, కానీ ముగింపు మాత్రం సామాన్యమైంది కాదు. బ్రతికినన్నాళ్ళు ఇతరుల కోసం త్యాగం చేస్తూ ఎడారిలో ఒంటరి వృక్షంలా జీవిస్తున్న సరోజ తన ఆఖరి ప్రయాణానికి సన్నాహాలు చేసుకుంది. వెరీ గుడ్. ఆ తర్వాత చెప్పండి. మిస్టర్ నారాయణ,
మీరిప్పుడు సరోజను చూశారంటే ఎంతో సంబరపడిపోతారు. ఇప్పుడు ఆమె మామూలు సరోజ కాదు, పెళ్లి కూతురులా ఉంది. పెళ్లి కూతురులా ఉందా? తనకు తానే పెళ్లి కూతురులా అలంకరించుకుంది. తలంటి పోసుకుంది, కళ్ళకు కాటుక, కాళ్లకు పారాణి పెట్టుకుంది, బుగ్గల చుక్క, నుదుట కళ్యాణ తెలుపుని దిద్దుకుంది, తనకు నచ్చిన ఆకుపచ్చని గాజులు వేసుకుంది, తల నిండా పువ్వులు పెట్టుకుంది, తన మనోనాథుని చేత్తో పుచ్చుకున్న చీరనే కట్టుకుంది. సరోజను పెళ్లి కూతురుగా ఊహించిన మీ మేధాశక్తి నా జోహార్. రావబోయే ముందు సరోజ పెళ్లి కూతురు. కొంతమంది అభాగ్యులకు సావు పెళ్లితో సమానం. ఆఫ్ కోర్స్. తర్వాత చెప్పండి. సరోజ ఎదుట బల్ల మీద 12 నిద్ర మాత్రలున్నాయి. ఆవడానికి 12 మాత్రలు సరిపోతాయంటారా? తర్వాత మొదటి మాత్ర చేతికి తీసుకుంది, చూసింది. ఎంత నునుపుగా, ఎంత అందంగా ఉంది మాత్ర. అదేమిటండి, అందరూ మామూలుగా పాత్ర పరిస్థితిని బాధని వర్ణిస్తారు, మీరు మాత్రను వర్ణిస్తున్నారు ఏంటి? అదే నా క్యారెక్టర్. అన్ని అందంగా కనిపిస్తాయి, అన్నింటిలోనూ అందం అవుతుంది. మాత్రను నోట్లో వేసుకుంది. నీళ్లు తాగింది. సరోజ తన తుది ప్రయాణం ప్రారంభించింది. ఏ ప్రయాణానికైనా టిక్కెట్ అంటూ ఒకటి కావాలిగా. ఈ చివరి ప్రయాణానికి టిక్కెట్ ఈ మాత్రే. చాలా చీప్, 4 పైసలు కూడా ఉండదు. నోనో, నేను ఒప్పుకోను. ఈ టిక్కెట్ తీసుకోవాలంటే ఇల్లు, వాకిలి, ఆస్తి పాస్తి, అందం, ఆనందం అన్ని వదులుకోవాలి. ఇది చాలా కాస్ట్లీ అండి. కరెక్ట్. థ్యాంక్ యూ. చెప్పండి తర్వాత. సరోజ గడియారం వంక చూసింది. గడియారం ఆగిపోయినట్టు అనిపించింది. కిటికీలో నుంచి వీధిలోకి చూసింది. వీధిలో వెళుతున్న జనమంతా ఒక్కసారి అలా స్తంభించిపోయారు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే లోకం అంతా చీకటైపోతుందా? సరోజ చచ్చిపోతే ప్రపంచమే ఆగిపోతుందా? ఆగిపోనమండి. సరోజ లాంటి ఉత్తమరాల కోసం, ఉదాత్తమైన పాత్ర కోసం ప్రపంచం ఒక క్షణం కాదు. ఒక రోజంతా ఆగిపోయినా ఏమునిగిపోతుంది? ఏమండి, అలాగే రాయండి, చాలా బాగుంది. సరోజ అటు తిరిగి చూసింది, అదిరి పడ్డది. ఏమండి, ఏమైంది? ఎవరన్నా చూశారా? ఒక పిల్లి ఆమె వంకే చూస్తోంది. ఇప్పుడు కాదు, చచ్చిపోయేదానికి భయం ఏమిటి? అవునవును, బ్రతకడానికి కాదు, చచ్చిపోవడానికి చాలా ధైర్యం కావాలి. భయపడుతూ తావడం పరమ హోప్లెస్. భయపడుతూ బ్రతకవాళ్ళున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ నేను, మా ఇంటి అయిన అంటే నాకు చచ్చే అంత భయం లేండి. పోతే మురళి ఉన్నాడే, మురళి లైబ్రరీ. ఇంట్లో ఉంటారు. ఇంట్లోనా? ఆ బూడిద ఇంకా వాటిని అంటిపెట్టుకునే ఉంది. ఎంతకాలం అలా ఉంటుంది? రాలిపోతుంది. అలాగే సరోజ ప్రాణాలు కూడా ఇంకా ఆమె శరీరాన్ని అంటిపెట్టుకునే ఉన్నాయి. కాదండి, కాలిపోయినా అంటిపెట్టుకుని ఉండేవి ప్రాణాలు కావు. ఆచరణ కరెక్ట్. ఏమిటండి, ఏమిటా శబ్దం? ఇంతసేపు ఆమె వంకే చూస్తున్న పిల్లి ఎగిరి ఆమె ముందున్న నీళ్ల గ్లాస్ పడదూసింది. గ్లాసునైతే పడదోయగలిగింది గాని ఆమె చావు నాపుతుందా పిల్లి? ఇది కథా నిజమా? కథలో పిల్లి వచ్చింది, గ్లాస్ పడదోసింది, కానీ ఆ శబ్దం ఫోన్లో నాకెలా వినిపించింది? అంత అయోమయంగా ఉంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారంటే బదులు చెప్పడం లేదు, తప్పించేస్తుంది. మీ ఫోన్ ఒకటే ఎంగేజ్డ్ గా ఉంది. అయ్యో, ఇప్పుడు ఎలాగండి? హలో,
లేదు, రాసిందే చదువుతున్నాను. అలాగా? సరోజ కళ్ళు ఇప్పుడు దేనిని చూడలేకపోతుంది. ఎదురుగా ఉండే మాత్రలు కూడా కనిపించడం లేదు. తడిమి తడిమి ఒక్క మాత్ర తీసింది. వద్దండి, వద్దండి, ఆపండి, మాత్ర తీసుకోవద్దండి. సరోజే కదా మాత్ర తీసుకుంటూ ఉంటా. నేను ఆమెకే చెప్తున్నాను, ఆ క్యారెక్టర్ చచ్చిపోకూడదు. నేనే తప్పుగా చెప్పాను. మీరింతకు ముందు చెప్పినట్టు ఆమెకి పెళ్లి చేసేయండి. నేను ఇంటికి పెళ్లి చేసేయండి. ఇట్ ఈస్ టూ లేట్. ఇప్పటికే ఆమె సగం చచ్చిపోయింది. కమల పద్దకుండా నిద్ర మాత్రలు మింగేసింది. కమల, కమల కాదు, సరోజ. సరోజ కమల అంటూ నన్ను ఎందుకు ఇలా చిత్ర వచ్చేస్తా? అసలు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారా? చెప్తారా లేదా? చెప్తారా లేదా? ఇంకొకసారి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అని అడిగితే ఫోన్ పెట్టేస్తాను. ఏంటి ఇట్లా ఫోన్ పలకటం లేదు? ఎవరు మాట్లాడుతున్నారు చెప్పు. ఫోన్ మనం ఎక్కడికి వెళ్దాం పదండి. అదే హలో, ఏమిటా తప్పుడు? ఓ, మీ ఇంటి యజమానా? మాట్లాడిరండి. హలో, హలో, ఎందుకు మాట్లాడటం మానేశారు? హలో, కమల వచ్చిందా? పొద్దున కనిపించలేదు. హలో, మీకు దండం పెడతాను. సరోజకు ప్రాణదానం చేయండి. ఆమె ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుంటే ఆయనకు ద్రోహం చేసినట్టేగా. ఇది మీరు చెప్పిందే కదా. కమల ఆమె దుర్మతులు మింగేసింది. ఆమెను వెంటనే కాపాడాలి. ఇప్పుడు ఆడ ఎక్కడుంది? హలో, అయ్యో, ఏదో తెలియక చెప్పింది. ఆమె పెళ్లి చేసుకోనక్కర్లేదు. జీవితాంతం కన్నిగానే ఉండిపోయేవాడు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అంటే ఫోన్ పెట్టేస్తానని భయపడుతుంది. ఆమె ఫోన్ పెట్టేసేవాడు. ఆమె ఎక్కడుందో మనం తెలుసుకోవాలి. కమల పాప యారోకమ్మ, నీ ఏడుపును ఫోన్ పెట్టేసిందంటే ఆమెను కాపాడే ఒకే ఒక మార్గం పోతుంది. కమల ఎక్కడుందో ఎలాగైనా తెలుసుకోండి. నువ్వు ఎక్కడే ఉండవు. అడ్రస్ అయ్యో.